సుంకర దిలీప్ కళ్యాణ్ అండ్ మహాసేన రాజేష్ వీరిద్దరు కూడా పాపులర్ యూట్యూబర్స్ అనే విషయం తెలిసిందే. కాగా వీరిద్దరు కూడా ఎలక్షన్స్కు కొద్ది నెలల ముందు వరకు కూడా జనసేనకు ఫేవర్గా వీడియోస్ చేస్తూ జన సైనికుల్లో చక్కటి అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆ విధంగా జన సైనికుల నుండి మంచి గుడ్ విల్ సంపాదించుకున్న వీరిద్దరు కూడా ఎలక్షన్స్కు కొద్ది రోజుల ముందు ప్లేటు ఫిరాయించారు. సుంకర దిలీప్ గారు ప్రో వైసీపీ వీడియోలు చేస్తూ జగన్ రెడ్డి గారిని కొట్టాలంటే ఆ దేవుడే దిగి రావాలి అన్నట్లుగా కూడా మాట్లాడారు. జనసేన పార్టీ గురించి తక్కువ చేసి మాట్లాడారు. మరొకవైపు మహాసేన రాజేష్ జనసేన పార్టీకి పూర్తి వ్యతిరేకంగా మారి పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఓడించి తీరతానని ఛాలెంజ్ చేశాడు. ఎలక్షన్స్ ముగిశాయి, జరిగిన కథ ఏమిటో అందరికీ తెలిసిందే. మరి ప్రస్తుతం మహాసేన రాజేష్ గారు సుంకర దిలీప్ గారు ఏం చేస్తున్నట్లు? మహాసేన రాజేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా వీడియోస్ చేస్తూ మరో ప్రక్క టీడీపీకి పాజిటివ్గా వీడియోస్ చేస్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు సుంకర దిలీప్ కళ్యాణ్ గారు మాత్రం ఎక్కడా కూడా యూట్యూబ్లో అడ్రస్ లేరు. బహుశా ఆయన జనసేన పార్టీ ఘన విజయం సాధించడంతో, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ దారుణమైన పరాజయం పాలవడంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉండవచ్చు అన్నట్టు మొన్న మహాసేన రాజేష్ తాను సుంకర దిలీప్ కళ్యాణ్ గారు కలిసి ఒక పొలిటికల్ పార్టీని లాంచ్ చేస్తున్నట్లు తనకు తానే గాసిప్ అల్లుకుని తనకు తానే ఆ గాసిప్ని ఖండించారు. ఏదేమైనా ఈ ఇద్దరు పాపులర్ యూట్యూబర్ల ప్రస్థానాలు కామెడీని సృష్టిస్తున్నాయంటున్నారు పరిశీలకులు.